తెలంగాణ టీడీపీకి బలోపేతానికి కృషి చేస్తానని తాత మాధవిలత తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో నూతనంగా పినపాక టీడీపీ ఇన్‌చార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వారి బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బుర్గంపాడు మండలం సారపాక నివాసి అయినటువంటి తాత మాధవిలతను నన్ను మా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు నా సేవను గుర్తించి నేను మహిళనైనా గాని నన్ను ఈ పినపాక నియోజకవర్గానికి ఇన్చార్జిగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మా పార్టీ స్థాపించిన మనిషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళా కేడర్ని ముందుకు నడిపించారో అదే బాటలో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే వరుసలో మళ్ళా మహిళలకు ఇచ్చారు. అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరరావు గారు నేను మహిళని నాను గుర్తించి మా నియోజకవర్గానికి ఇన్చార్జిగా ప్రకటించడం జరిగింది. నాకు అప్పగించిన బాధ్యతను